ఈరోజు అంటే 9వ తారీఖు నవంబర్ నెల ఇంకా ఈ రాష్ట్రంలో దాదాపు 30% ఎంప్లాయీస్ జీతాలు రాలేదు. పెన్షన్స్ వరకు వస్తే జీతాలు పెన్షన్ ఇవ్వగలిగారు. కొన్ని డిపార్ట్మెంట్లకి పోలీస్ హెల్త్ అటువంటి డిపార్ట్మెంట్స్లో కొంతమందికి వచ్చింది. కానీ టీచర్స్ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ ఇంకా కొంతమంది ఎవరైతే ఇంతకుముందు గ్రాంటీన్ ఎయిడ్లో ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు కూడా జీతాలు సరిగ్గా రాలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది. అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి అసలు చెప్పే పని లేదు. ఎందుకంటే కొంతమందికి 3 నెలలు కూడా జీతాలు రాలేదు. ఇవాళ ఆప్కాస్ఫేర్తో దాదాపు 99,000 మందిని ఆప్కాస్లో రిజిస్టర్ చేయించుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆప్కాస్ ఏర్పరిచిన తర్వాత అంతకుముందు కానీ ఏ ఒక్క నెలలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఆ నెలలో పూర్తిగా అందరికీ జీతాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు. ఎప్పుడు 70%, 80% జీతాలు ఇవ్వటం, ఆ 20%కి ఏదో టెక్నికల్ అంశం ఇబ్బంది వచ్చిందని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ మంత్ 3 నెలలకు ఇవ్వటం ఇలా జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రం ఎంప్లాయీస్కి కూడా రెగ్యులర్గా జీతాలు ఇవ్వని పరిస్థితికి ఆర్థిక స్థితిని తీసుకొచ్చిందనడానికి ఇది ఈరోజు జరుగుతుంది కాదు. గతంలో 2022 బిగినింగ్లో కానీ 21లో ఇదే నెలలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో జీతాలు ఇవ్వడం కూడా లేట్ అయింది. అంటే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈ రాష్ట్రం కేవలం అప్పుల మీద ఆధారపడి గడిచే పరిస్థితి. జీతాలు ఇవ్వాలంటే అప్పులు. అంటే 1వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది ఎంప్లాయీస్ కానీ 4 లక్షల మంది పెన్షనర్స్ కానీ అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదైనా కానీ 13 లక్షల మందికి ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వాలి. మనకున్న లెక్కల ప్రకారం దాదాపు 5,500 కోట్లు జీతాలకు కానీ పెన్షన్ కానీ ప్రభుత్వం రెడీ చేసుకోవాలి. ఈ 5,500 కోట్లు కాకుండా 1,700 కోట్లు ఈ సామాజిక పెన్షన్కి ఎవరి మంత్ రెడీ చేసుకోవాలి. అంటే దాదాపు 7,200 కోట్లు 1వ తారీఖు ప్రభుత్వం సిద్ధం చేసుకుంటే కానీ ఈ రాష్ట్రంలో వేతన జీవులకి ఈ సామాజిక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. మరి రాష్ట్ర ఆదాయం ఏం తగ్గలేదు? వ్యాట్ కలెక్షన్స్లో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అలాగే రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకి డబ్బులు ఇస్తూనే ఉంది. నిన్న కాక మొన్న దాదాపు 150 కోట్లు వచ్చింది. ఈ వస్తువుల ధరల మీద వచ్చే వ్యాట్ అంటే పెట్రోల్ మీద కానీ లిక్కర్ మీద కానీ ప్రతి నెల పెరగడమే తప్ప తగ్గేది లేదు. కాబట్టి కోవిడ్ పేరుతో చెప్పి గతంలో 20లో లేదా 21లో ప్రభుత్వం మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని చెప్పిన కారణాలు ఏవి ఈ సంవత్సరం బిగిన నుంచి ఒకటి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డెవల్యూషన్ ఫండ్స్ పెరిగినాయి, రాష్ట్రంలో వ్యాట్ ఆదాయం పెరిగింది, అలాగే ఇతరత్ర వచ్చే ఆదాయాలు కూడా పెరిగినాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇక అప్పుల గురించి చెప్పవలసిన లేదు. 48,000 కోట్లు ఈ సంవత్సరం రాష్ట్రానికి పరిమితి ఉంటే ఇప్పటికే 52,000 కోట్లు అప్పు చేశారు. ఇంకా 20-25,000 కోట్లు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. అంటే దాదాపు ఈ సంవత్సరంలో 90 నుంచి 100 కోట్లు అప్పు చేసే పరిస్థితి. మరి ఈ డబ్బు అంతా ఏమవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి చెప్పట్లే. ఇంతవరకు ఒక వైట్ పేపర్ కూడా ఇవ్వలేదు. ఏమనంటే పత్రికల మీద పడేస్తుంది ఈ ప్రభుత్వం, ఆ పత్రికలను తప్పు చెబుతున్నారని. మొన్న ఎప్పుడో ఆర్థిక మంత్రిగా చెప్తున్నారు ఇవన్నీ అబద్ధాలని. మరి ఇవ అబద్ధాలు అయితే నిజమేంటి అనేది వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా, అది లేదు. మరి మీ ఆర్థిక పరిస్థితికి సంబంధం లేని ఉద్యోగస్తుల యొక్క జీతాలు ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి అయితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న కొంతమంది టీచర్ సంఘాలు మా దగ్గరికి వచ్చారు. సార్ మీరైనా మాట్లాడండి, టీడీపీ తరఫున మా జీతాలు రావట్లేదు, కొంచెం ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా గట్టిగా చెప్పండి అంటే మరి వాళ్ళు ఎందుకంటే ఏ సంఘం రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం విమర్శించినా ఆ సంఘ నాయకుల్ని ప్రభుత్వం కక్షాధించే పరిస్థితి. ఉపాధ్యాయుల సంఘాలన్నిటికీ కూడా ఓడి ఫెసిలిటీ తీశారు. కేవలం ఆయనకు నచ్చి భజన చేసే సంఘాలకు 2-3 మాత్రమే ఓడి ఫెసిలిటీ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఒక రాక్షస పాలన.
ఒక నియంత పాలన కొరియా అధ్యక్షుడు కిమ్కి ఏమి జగన్మోహన్ రెడ్డి తగ్గల అతను వెపన్స్ ద్వారా నియంతృత్వాన్ని ప్రజల మీద కిమ్ హెయిర్ స్టైలే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలి అటువంటి నియంతృత్వం అక్కడ ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్ గారి హెయిర్ స్టైల్ పాటించమని అడగట్లేదు కానీ జగన్ గారి మాటకి ఎవడో ఈ రాష్ట్రం ఎదురు చెప్పడం లేదు అది సంఘాలు ఉన్నాయి వ్యక్తులు ఉన్నాయి రాజకీయ పార్టీలు అయితే అరెస్ట్ చేసి సిఐడి కేసు పెట్టి లోపల పెడతాం ఉద్యోగ సంఘాలు అయితే వాళ్ళకి ఏ రకంగా వాతలు పెట్టాలో ఆ రకంగా వాతలు పెట్టే పరిస్థితి అంటే ఇన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైనప్పుడు ఎక్కడో ఒక చోట ప్రభుత్వం విషయాలు ప్రజలకు చెప్పాలి ఓడోదారికి జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఏదో విషయంలో కలిసి మాట్లాడినప్పుడు ఈ నెల 3వ తారీఖు సెలవు వచ్చింది 2వ తారీఖు సెలవు వచ్చింది 3వ తారీఖు వస్తే జీతాలు అని అన్నప్పుడు మరి మీరు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మేము ముందుగా అంటే లాస్ట్ వర్కింగ్ డే అది మంత్ ఇస్తామని చెప్పిన పరిస్థితి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి 3వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వాలు ఒక ప్రెస్టేజ్కి ఫీల్ అయినాయి గతంలో టీడీపీ ప్రభుత్వం అందరికీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరికి కూడా 3వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది అంతకుముందు ప్రభుత్వంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వమా అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కాదు ఏ రోజు ఎంప్లాయీకి 3వ తారీఖు మించి జీతాలు ఇవ్వడానికి ఏదన్నా అవాంతరం వస్తే తప్ప ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ 50 ఏళ్ళ తర్వాత ఇంతవరకు కూడా అటువంటి సంఘటనలు లేవు దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం సిగ్గుకోలేదు ప్రభుత్వానికి జీతాలు ఇవ్వలేదని చెప్పి రోడ్డు మీదకి వస్తే ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే పనిచేసిన దానికి జీతాలు కూడా అడగకూడని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళకి 6 నెలలుగా జీతాలు ఇవ్వాల రికవరీ పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు ఏదైతే హెల్త్ సెక్యూరిటీ కింద ఇస్తున్నారో అది రికవరీ పెట్టారు అది ఇవ్వటం తప్పు అన్నట్లుగా మరి పంచాయతీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది పంచాయతీల జీతాలు రాట్లా ఎందుకంటే పంచాయతీ గ్రాంట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరలించేసుకుంది కరెంట్ డబ్బులు కడతాకలేవు జీతాలు ఇవ్వటాకలేదు శానిటేషన్ ఇవ్వటాకలేదు మరి ఏమవుతుంది డబ్బంతా అనేది ప్రభుత్వం కానీ ఆర్థిక శాఖ అధికారులు కానీ అసలు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఆయన ఢిల్లీలో ఉంటున్నాడా కర్నూలులో ఉంటున్నాడా అమరావతి ఉంటున్నాడా ఎవరికి తెలియదు ఆయన్ని మీడియాలో చూడటం తప్ప ఫిజికల్గా ఎక్కడ కనబడే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం ఈ ఆర్థికంగా ఈ స్థితికి వచ్చింది దీని కారణాలు ఏమని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పడు ఏదనంటే దొంగ పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి అంటాడు అది ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన పడుకుంటాడు సాలాజీ మ్యూజియంలో 12 గంటలకి ఆ గంట కొడతాక బయటకు వచ్చి గంట కొట్టి వెళ్ళిపోయినలాగా ఈ ఇటువంటి అడ్మినిస్ట్రేషన్లో లేదా పబ్లిక్ నుంచి ఏదన్నా విమర్శలు వచ్చినప్పుడు ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఎన్ని అబద్ధాలు దొంగ మాట దొంగ లెక్కలు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన మరి వాస్తవాలు ఏంటి రాష్ట్రం జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం పెరిగింది రాష్ట్రానికి వచ్చే వ్యాట్ పెరిగింది రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ స్కీములకి కేంద్రం డబ్బులు ఇస్తే అవి వాడేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కట్టలేదు అప్పులు ఇన్ని రకాల ఆదాయం ఏమవుతుంది రాష్ట్రంలో పూర్వం ప్రజలకి ఏదో వెల్ఫేర్ స్కీములు చేస్తున్నారంటే ఆయన బటన్ నొక్కుతాడు 42 లక్షల మందికి ఇస్తున్నా ఉంటాడు మహావతకు 5 లక్షల మందికి పడుతుంది ప్రజలంతా గగ్గోలు పెడితే మీరు అప్లై చేసుకొని రాని వాళ్ళకని అంటాం అది అంచెల వారీగా అది ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది సీఎం డాష్ బోర్డ్ పెట్టినా సమాచారం లేని పరిస్థితి అమ్మ ఒడి వేశారు ఎంతమందికి వచ్చిందో ఎంతమంది రాలేదో తెలియలేదు అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇంకా కొన్ని కాలేజీకి ఇల్లో ఉన్న పిల్లలకి ఇవ్వలేదు కాబట్టి ఈ రకమైన ఆర్థికమైన అరాచకం అంటే ప్రభుత్వం పైకి డబ్బులు ఇస్తా అని చెప్పడం ఎంతమందికి ఇచ్చిందో లెక్క తెలియదు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి మీరు ప్రతిదీ బటన్ నొక్కుతున్నారు ప్రతిదీ ఆన్లైన్ కానీ డాష్ బోర్డులో ఎంతమంది బెనిఫిషరీస్కి వచ్చింది ఎంతమందికి రాలేదు
అరే ప్రతి నెల వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఘనంగా చెప్తారు పెన్షన్ మట్టికి, ఇదిగో 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకల్లా మేము 90% ఇచ్చామని. మిగతా స్కీమ్ల మీద ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 1వ తారీఖు 5,500 కోట్లు ఇవాళ మీరు పంచాయతీ సెక్రటరేట్ మీరు పెట్టుకుంది, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు. ఇప్పుడు ఆర్టీసీ రాబడిలో 25% ఇమ్మని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది, దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన బడ్డీని కూడా ఏం లేదు. అలాగే వాలంటీర్స్కి మీరు పెట్టుకున్న వ్యవస్థ, అంటే ప్రజల వలన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అయితే ఒక్క రూపాయి లేదు. మీరు పెట్టిన స్కీములు మీరు చెప్పిన పద్ధతుల్లోనే పేమెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఆర్థిక పరంగా అనాలోచనంగా చేశారా, లేదంటే ఆర్థికంగా మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందా? దీనికైతే ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఉద్యోగస్తుల్లో 80 నుంచి 85% జీతం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో 15 నుంచి 20% ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి ఒక జీతం రాపిన ఒక జీతం మీద బతికే పరిస్థితి ఉంది, కానీ 80% శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ 9వ తారీఖు, ఇంటద్దెలు, పాలు, పిల్లల ఫీజులు, లేదంటే మెడిసిన్స్, ఇతర అవసరాలన్నీ కూడా వాళ్ళు జీతం కోసమే ఆధారపడి ఉంటారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇక మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి దారుణం, కొన్ని చోట్ల 6 నెలలు. పంచాయతీల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఇంతవరకు జీతాలు లేదు 3 నెలలుగా. అంటే ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి ప్రభుత్వం ఆర్థిక మేనేజ్మెంట్ ఎలా ఉందనేది ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక మంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు CNDAG మంత్లీ స్టేట్మెంట్ ఇస్తుంది మన ఆర్థిక పరిస్థితి మీద, అలాగే మీరు వచ్చిన అమౌంట్ దేనికి ఖర్చు పెట్టారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, స్కీములకి ఇస్తే స్కీములు ఎంత పర్సంటేజీ బెనిఫిట్ వచ్చింది, ఇంకెంత పర్సంటేజీ పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఒక్కటే ప్రభుత్వం చెప్తుంది ఇంత పర్సంటేజ్ ఇచ్చామని చెప్పి, మిగతా ఏ స్కీములకి లెక్కలు లేవు. ఆయన బటన్ నొక్కడం, సాక్షి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేయడం తప్ప ఎంతమందికి వచ్చారని చెప్పి మరి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయో తెలియదు. దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్ డ్రాప్అవుట్స్ మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చెప్తారు, సెక్రటరీ ఒక స్టేట్మెంట్ చెప్తారు. సెక్రటరీ లెక్కే కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది అఫీషియల్గా ఉన్న స్టాటిస్టిక్స్ అవి. మరి అవి చూసి చెప్పడం కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాని పరిస్థితి. 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యారని చెప్పి సెక్రటరీ చెప్తే కాదు కాదు లెక్కలు తప్పని చెప్పి మినిస్టర్ గారు చెప్తాడు. అంటే ఏ లెక్కలు కరెక్టు ఏంటి అనేది ఇంత అధ్వాన పరిస్థితి భారతదేశంలో పోస్తే ఏ రాష్ట్రం లేని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏదేమైనా కూడా ఎవరైతే జీతాలు వస్తే తప్ప వాళ్ళ జీవన విధానంలో మెరుగుపడదనే ఉద్యోగస్తులు, అది ఏ రకమైనా కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ జీతాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ పద్ధతి అయితే అరాచకం. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పి జీవో తెచ్చినప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒకరోజు అటు ఇటు వస్తుంది, కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళు వివిధ స్కీములో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులేట్ చేసి అందరికి 1వ తారీఖు జీతాలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి 1,000, 2,000, 10,000 అని చెప్పి తెచ్చిన ఇది దాదాపు 200 సంవత్సరాలు అది నిర్విఘ్నంగా సాగింది. మరి దాదాపుగా 1 ఇయర్గా పర్టికులర్గా 2022 బిగిన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,330,000 ప్రభుత్వం లెక్కల ప్రకారం విలేజ్ సెక్రటరియేట్, గ్రామ వాలంటీర్స్, ఆర్టీసీ అందరూ కలిపి ఈ 1,300,000 మందికి ఏ నెల జీతం ఆ నెల ఇచ్చిన దాఖలాలు లేవు. నేను ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నా, అటు ఇచ్చుంటే నా పోస్ట్ నేను రిజైన్ చేస్తా. ఇవ్వలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తా సమాధానం చెప్పాలి. ఇప్పటికే సరే ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితి మీద ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతుంది, మీకు వచ్చే ఆదాయం మీద వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి టీడీపీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.